జీవితం అందరికీ ఒక్కలా ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది, కానీ ఆల్మోస్ట్ అందరికీ కూడా సరదా తీర్చేస్తుంది. ఇలాగే మా ఫ్రెండ్ అమెరికాలో ఉంటుంది, ఈ మధ్యనే ఆల్మోస్ట్ పైకి పోబోయింది. అమెరికాలో అదేమిటి బియ్యమో నూకలో లేకపోతే ఆకులో అలమలో తినే యోగ్యత ఉందేమో, బతికి బట్ట కట్టింది, ఇప్పుడు స్వెటర్లు వేసుకొని తిరుగుతుంది. ఏమంది అది మీలాగా బావిలో కప్పల్లాగా నేనుంటాను, సముద్రంలో ఇది సొరచేపరవుతాను, ఏవేవో శబదాలు చేసింది. హయ్యర్ స్టడీస్ కోసం అమెరికా పోయింది, అక్కడే ఒక ఎన్ఆర్ఐ నేర్చుకుంది, ఇక్కడికి వచ్చి పెళ్లి చేసుకుని ఇద్దరు కలిసి మళ్ళీ అమెరికాకి వెళ్ళారు. చూడముచ్చటగా కాపురం పెట్టుకున్నారు అని అనుకుంటే బాగానే ఉంటుంది, కానీ ప్రతిరోజు ఏదో ఒక సమస్య. ఒకసారి సడన్గా మంచు తుఫాన్ వస్తుంది, ఇంకోసారి ఇంకేదో ఎమర్జెన్సీ వస్తుంది, ఒకసారి కొందామంటే బియ్యం ఉండదు అక్కడ. అమ్మో, ఒక సమస్య కాదు, ఏది ఎటుపోయినా ఇల్లు ఎప్పుడు క్లీన్గా ఉంచాలి, ఒక్క పూట బద్దగించడానికి ఉండదు, దాని వంట శుభ్రత ఎలా ఉన్నా ఇంటిని మాత్రం శుభ్రం చేయాలి. హస్బెండ్ హెల్ప్ చేస్తాడా అంటే మ్యాక్సిమం చెయ్యడు, ఎన్ఆర్ఐయే కానీ తెలుగువాడు కదా, ప్లీజ్ హెల్ప్ యువర్ సెల్ఫ్ అని ఇంగ్లీష్లో చెప్తాడు. అంటే నీ చావు నువ్వు చావు, నాకు మాత్రం టైం కింద పెట్టని చెప్తున్నాడు అనమాట. అందరూ అలా ఉండరు, నేను చేస్తాను దీన్ని బాగా బ్యాడ్ టైం. అలాంటి అబ్బాయి దొరికాడు. సరే ఏదో ఇది తిప్పలు పడుతుంది అని అనుకున్నామా, ఈ మధ్యనే దానికి 104 జ్వరం వచ్చింది, దగ్గరని మొరాయించింది, ఎట్టకేలకు అది బతికి బయటపడింది తెలుసా. వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళట ఏదో మాట అనుకుని ఉండుంటారు, ఇద్దరికి బాగా బీపీ పెరిగింది, చెరవగన్ను పుచ్చుకొని కాసేపు ఇలా డీపా వాళ్ళు ఆడుకున్నారు వాళ్ళు. ఆ తర్వాత సంధి జరిగింది, కామైపోయారు, కాల్పులాగిపోయినాయి. బట్ ఈ ప్రక్రియనంతా పక్క కిటికీలో వచ్చి చూసిన నా ఫ్రెండ్ అయితే ఏదైతే ఉందో దానికి అంత వైలెన్స్ లైవ్లో చూసేసరికి తట్టుకోలేకపోయింది, దెబ్బకి ఫీవర్ వచ్చింది. అప్పుడు కూడా వాళ్ళ ఎన్ఆర్ఐ హస్బెండ్ వచ్చి ఇంగ్లీష్లో దిస్ ఇస్ కామన్ అన్నట్టు, ఇంట్లో ఏమన్నా గన్ ఉందా, ఇది ఏమన్నా మాట్లాడితే ఆయన కామన్గా ఇట్లా పుట్టుక్కని వెలిచేస్తాడని భయపడింది అది. ఇక నుంచి అయినా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని రియలైజ్ అయింది. చూసారా కష్టాలు, మామూలు కష్టాలు కాదు.